మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజానగర నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలకి అన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. త్వరలో ఒకటి ట్రాక్ మీద తీసుకొచ్చి మరొక 6 నెలల్లో అద్భుతమైన రాజానగరాన్ని తీర్చిదిద్దడం మొదలవుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్క్ను కూడా మేము ఒక ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా జనవరి తర్వాత ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పటికే మేము సంప్రదించాము. చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా జనవరి తర్వాత ఫుల్ ట్రాక్, గవర్నమెంట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇంకా ట్రాన్స్ఫర్ షాట్లో ఉండడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు. త్వరలో అది కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి విషయంలోనే కూడా ఇక్కడ అభివృద్ధి అంటే ఏంటనేది రాజనగరం నియోజకవర్గంలో చూపిస్తాము. కొంతమంది అయితే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని. కానీ నిజానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క అసురాసుర ప్రభుత్వం, ఇది వచ్చి దేవతల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వం. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డూనే భయంకరమైనటువంటి రసాయనాలతోని, భయంకరమైనటువంటి పశు మాంసంతోని, భయంకరమైనటువంటి కళేబారాలు ఏదైతే ఉంటాయో దాని యొక్క దుమ్ముల్లోని తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తి భావంతో చూస్తారు. వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డూని చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళనోళ్ళు కూడా లడ్డూని చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు. దేశ విదేశాల్లో కూడా కోటాని కోట్ల మంది ఉన్నారు, ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డూలో కూడా పశు మాంసం అయితే పర్వాలేదు, దాని కెమికల్స్ ఏదైతే కళేబారాల నుంచి ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకు అద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది, వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు, అనారోగ్యాలు వచ్చేది. కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్ని కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం, వాళ్ళ యొక్క స్కామ్లు చేయడం కోసం, వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బ కొట్టి, హిందువుల మీద నమ్మకం మీద దెబ్బ కొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదనే విధంగా కూడా తయారు చేసి ఈవేళ లడ్డూను కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అదే రోజు నా రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టికెట్లు పెంచేస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయని చెప్పారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు, లిక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లిక్కర్ తాగడం మానేస్తారు రేట్లు ఎక్కువ పెంచితేనే, లిక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి, అప్పుడు లిక్కర్ తాగుతాం అనేది కన్జంప్షన్ తగ్గుద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే టైంలో సుబ్బారెడ్డి గారు 300 రూపాయల టికెట్ 2,000 ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆయన పెట్టారు. అంటే ఏంటి, తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి. ఎప్పుడైతే టికెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేసనే పలికి ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యమో చూడండి. హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది, ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం, దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టనే భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే లిక్కర్ విషయంలో ప్రాబ్లమ్స్, ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము. ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చిత్తంగా అక్కడ జరిగినటువంటి లడ్డూ ప్రాయశ్చిత్తంగా మేము 108 మంది ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయశ్చిత్త హోమాలు చేస్తూ 11 రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మన్నించమని కోరుతూ 11 రోజుల పాటు ప్రతిరోజు ప్రాయశ్చిత్త హోమం 108 మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము. అందులో మహిళలు కూడా ఉంటారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మళ్ళీ మరి ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా
ఈ యొక్క మేము దీక్ష తీసుకున్న ప్రాయశ్చిత హోమం 11 రోజులు చేయబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. లడ్డు తెచ్చి పెడతామో ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థం అవుద్ది. ఎప్పుడు కూడా ఆయన లడ్డు పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు. ఆయన తెలుసు పశుమాంసం అందులో ఉంది, కళేబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయనకు తెలుసు. 300 రూపాయలకు నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయనకు కూడా ప్రశ్న తెలుసు. అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన కానీ ఆయన భార్య శ్రీమతి ఆ భారతీ గారు కానీ లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు. తీర్థం కూడా మంచిది కాదు కలుషితమైన నీళ్ళని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చినా వాసన చూసి పక్కన పడేసేవారు. ఆ లడ్డు ఒకసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు నిజమైందా కాదా అనేది. ఆ లేఖలు రాస్తాడు ఇప్పుడు ఏదో చెప్తాడు కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా. ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశుమాంసం కలిసింది, ఈ యొక్క కళేబారాల యొక్క ఆయిల్తో తయారు చేశారు ఈ లడ్డూలు అనేది చెప్తుంది. ఇవ్వబోతున్నట్టు కాదు, నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి. డైరీలు అనేది ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు. అలాంటి నందిని డైరీని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు, ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు, హిందూ మతాన్ని బస్టు పట్టించే కంపెనీలకు ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది. నిజానికైతే మాత్రం వాళ్ళు ఏ విధంగానే కాదు. ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ చేద్దాం, అప్పుడు నయ్యే ఇప్పుడు నయ్యే చూద్దాం, చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్ని కూడా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయి. ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ 2000 ఆవులు ఉన్నాయి, ఇంకా దీన్ని పెంచుదామా ఏంటి అనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది. ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది. ప్రజల యొక్క ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది. ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నాడు, సొంతంగా పశువుల్ని అన్ని కూడా మెయింటెన్ చేసి దాన్ని ఒక ఉత్పత్తి చేసి ఆ నెయ్యి స్వామివారికి దీపదూప నైవేద్యాలు అన్నింటిలో కూడా వాడితే బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోబోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్ట్ మొదలైంది, ఇనిషియల్ గా ఎంక్వైరీ మొదలైంది. ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కోరుకున్నట్టే దానికంటే కూడా ఎక్కువ జరుగుద్ది. దోషులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది ప్రభుత్వం. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో ప్రతి దేవాలయాన్ని సంప్రోక్షణ చేస్తాము. అదే విధంగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత హోమాలు చేస్తున్నాం రేపటి నుంచి మొదలుపెట్టి మా యొక్క రాజానగరం నియోజకవర్గం. అంటే ఒక్కొక్క హోమం ఒక్కొక్క చోట పెడతాం. ఇప్పుడు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి మొదలు పెడతాం, అక్కడి నుంచి తర్వాత మనకి రాజానగరం శివాలయం ఉంది, ఆ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది, తర్వాత సీతానగరంలో శివాలయం ఉంది. అలాగే రోజుకు ఒక గుడి దగ్గర పెట్టి ఆ ఏరియాలో అలా సంప్రోక్షణ చేసుకుంటూ అక్కడ అభిషేకం చేసి హోమం చేస్తాం ప్రతి చోట. ఆయన ప్రాయశ్చిత్తం ఆయన వ్యక్తిగతం అది, కానీ ఇది ప్రాయశ్చిత్తం అనేది మనకి పురాణాలు ఇతిహాసాల్లో గ్రంథాల్లో ఏదైతే హిందూ ధర్మం చెప్తుందో దానికి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. ప్రాయశ్చిత్తం అపవిత్రో పవిత్ర అని చెప్పేసి ఒక మంత్రం ఉంటుంది, అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే శక్తి మంత్రానికి ఉంటుంది. ఆ మంత్ర దీక్ష తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే మంత్ర దీక్షతో దేవాలయాలన్నీ కూడా మళ్ళీ కూడా ఏదైతే ఉందో పునర్జీవం పోయడానికి, మనం అపవిత్ర అయింది దాన్ని పవిత్రం చేయడానికి మొత్తం అన్ని అభిషేకాలు హోమాలు యజ్ఞాలు మంత్రానికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి జరిగిన తప్పున అపరాధాన్ని మన్నించి స్వామి ఇక మీదట మేము ధర్మంగా దాన్ని చూస్తాము, ఏ విధంగా అయితే ఏ క్వాలిటీ చూసి రుచి ఆ యొక్క ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కూడా ఈ ప్రసాదాన్ని భక్తులకు మళ్ళీ అందజేస్తామని చెప్తూ ప్రాయశ్చిత్తం అనేది చేస్తున్నాం తప్ప ఇది ఆ ప్రాయశ్చిత్తానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం వ్యక్తిగతంగా పడుతున్నాడు. నేను పొరపాటును ఒక మాట అన్నాను కాబట్టి నాకు నేను శిక్ష విధించుకున్నానని ఆయన చెప్తున్నాడు తప్ప దానికి దీనికి సంబంధం కాదు.